హాయ్ ఫ్రెండ్స్, దేవీ నవరాత్రిలో విజయదశమి యొక్క ప్రాముఖ్యతను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం పౌర్ణమి రోజున వస్తే అది ఆశ్వయుజ మాసం అవుతుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని మహానవమి వరకు దేవీ నవరాత్రులను జరుపుకుంటాము. ఈ నవరాత్రులు 9 రోజులలో దుర్గమ్మని 9 విధాలుగా, అంటే బాల త్రిపుర సుందరి, మహాలక్ష్మి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, శ్రీ లలితా త్రిపుర సుందరి, దుర్గా, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరిగా భావించి విభిన్నమైన అలంకారాలతో అర్చిస్తారు. ఈ నవరాత్రి వ్రతానికి 10వ రోజైన విజయదశమిని ముగింపుగా పేర్కొన్నారు. ఈ 10వ రోజున దేవి ఉపాసకులు అమ్మవారిని ఉపాసించి విజయాన్ని పొందుతున్నారు, కాబట్టి విజయదశమి అన్నారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజునే రావణాసురుని సంహరించాడని, అర్జునుడు కూడా విజయదశమి రోజునే ఉత్తర గోగ్రహణంలో విజయాన్ని పొందాడని మన పురాణాలు చెబుతున్నాయి.